నమస్కారం దరహాస బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రే నమ్మ నాగుల చవితి పండుగని ఎలా జరుపుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ విశేషమైనటువంటి పండుగ నాడు నాగయ్యను పూజించి చలిమిడి వడపప్పు చిమ్మిలిని తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి నాగదోషం ఉండేవారు ఈ రోజున నాగారాధనను కనుక చేసినట్టయితే అనేక రకాలైనటువంటి దోషాలు ముఖ్యంగా రాహువు కేతువుకి ఈ రెండిటికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి ప్రతి దేవతా స్వరూపానికి పాముతోనే సంబంధం మనం జాగ్రత్తగా గమనిస్తే మన ధర్మంలో ప్రతి దేవతా స్వరూపానికి పాముతో సంబంధం ఉంటుంది ప్రతి దేవతా స్వరూపం యజ్ఞోపవీతంగా పాముని ధరిస్తారు అందుకే నాగ యజ్ఞోపవీత ధారిణాం అని ప్రతి దేవతామూర్తిని మనం కొలుస్తాం అలాగే వినాయకుడి బొజ్జకు కూడా నాగు పాము చుట్టుకొని ఉంటుంది విష్ణుమూర్తి పైనే ఉంటాడు ఇక పాము పరమశివుడికి ప్రత్యేకమైనటువంటి ఆభరణం ఆయన్ని మనం నాగాభరణుడుగా మనం కొలుస్తాం కుమారస్వామిని సాక్షాత్తు నాగస్వరూపం కింద పూజిస్తాం ఇక జాతకరీత్యా రాహుగ్రహాన్ని నాగరూపానికి ప్రతిరూపకంగా చెబుతూ ఉంటారు ఇలా మన సన్మా సనాతన ధర్మంలో ప్రతి దేవి దేవతలకి పాముతో ఏదో ఒక రకమైన సంబంధం ఉంది ఇక నాగుల చవితి పూజ ఎలా చేస్తారంటే ఇది ముఖ్యంగా పిల్లల బాగోగులు మంచిగా ఉండడం కోసం చేసే పూజ చేసే పండగ తమ సంతానం అన్ని విధాలుగా బాగుండాలని ఎలాంటి నాగ దోషాలు రాకూడదని మాతృమూర్తులు ఈ రోజున నాగుల చవితి వ్రతాన్ని చేస్తారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారాన్ని బట్టి పూజ చేస్తారు కొందరు ఇంట్లోనే పూజ చేస్తే మరికొందరు పుట్ట దగ్గరికి వెళ్ళి పూజలు నిర్వహిస్తారు ఈరోజు ఉదయాన్నే మేలుకొని అభ్యంగ స్నానాన్ని ఆచరించాలి రోజంతా ఉపవాసం ఉండాలి కొందరు రాత్రి భోజనం చేస్తారు అది వారి వారి ఆచారాలను బట్టి ఉంటుంది ఆ తరువాత ఇంట్లో నాగ ప్రతిమ కనుక ఉంటే దానికి అభిషేకాలు అనేవి చేస్తారు కొంతమంది బియ్యపు పిండి పాలు కలిపి కూడా ఈ అభిషేకం చేస్తారు ఇక పండ్లు ఆవు పాలు కొంతమంది కోడిగుడ్లు ఉంటాయి కదండీ వాటిని కూడా సమర్పిస్తారు ఇక చాలామంది రోజున తప్పకుండా నాగుపాము పుట్ట దగ్గరికి వెళ్ళి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి పుట్టలో ఆవుపాలని పోస్తారు వాల్మీకం అంటే పుట్ట అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొని కన్నులకి చెవులకి రాసుకోవాలి ఇక ఈ పూజ వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే ఈరోజు కనుక నాగ పూజను నిర్వహించడం వల్ల ముఖ్యంగా జాతకంలో ఏవైనా రాహు సంబంధమైనటువంటి ఇబ్బందులు కనుక ఉంటే తొలగిపోతాయి సర్ప పూజ వల్ల సమస్త సర్పదోషాలు తొలగి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి ఎవరి జాతకంలోనైనా పితృదోషాలు ఉంటే వారికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అందుకని అలాంటి వారు ఈరోజు పూజ అనేది చేయడం శ్రేయస్కరం పితృదోషాలు అనేవి తిరిగిపోతాయి ఈ పూజ చేయడం వల్ల అనుకున్న కోరిక అనేది నెరవేరుతుంది ఎవరైనా ఏదైనా విషయంలో ఆందోళన పడుతున్నా భయపడుతున్నా లేదా కడుపు నొప్పి చెవి నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నాగుల చవితి వ్రతాన్ని కనుక చేస్తే వాటి నుంచి భయపడవచ్చు మీ పూర్వీకులు మొదటి నుంచి ఎటువంటి అనేవి పాటిస్తున్నారో అలాంటి పద్ధతుల్ని మీరు పాటించండి మీకు ఇంటి వద్ద కనుక పూజలు చేసే ఆచారం ఉందనుకోండి దాన్నే పాటించండి అదే కొనసాగించండి లేదా పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసినట్లయితే నైవేద్యాలు సమర్పించే పద్ధతి ఉందనుకోండి ఆ సాంప్రదాయాన్ని పాటించండి అదే కొనసాగించండి అదే మీ పిల్లలకి కూడా మీ కుటుంబ సభ్యులు పాటిస్తున్నటువంటి ఆచారాల గురించి చెప్పి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా ఉంది ఈ విశేషమైన పండుగ నాడు నాగయ్యను పూజించి చలిమిడి వడపప్పు చిమ్మిలి తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి నాగదోషం ఉండేవారు రోజున నాగారాధన కనుక చేసినట్టయితే అనేక రకాలైనటువంటి దోషాలు అనేవి ముఖ్యంగా రాహు కేతు సంబంధమైనటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి కానీ చాలామందికి నాగుల చవితి ఏ రోజు జరుపుకోవాలి అని రకరకాల అనుమానాలతో ఉన్నారు ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై రెండు అనగా శుక్రవారం చవిత లేదా ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై రెండు అనగా శనివారం రోజున ఈ పండుగ జరుపుకోవాలా ఈరోజు చవితి ఉందా లేదా అని చాలామందికి రకరకాల అనుమానాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై రెండో తారీఖు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి చవితి వస్తుంది సూర్యోదయానికి లేని చవితి అనేది పనికిరాదు కనుక ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై రెండు అనగా శనివారం ఉదయం నాగుల చవితిని జరుపుకోవాలని శాస్త్ర వచనం ఇక పుట్టలో పాలు పోయడానికి మంచి సమయం ఏంటంటే ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై రెండు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మనం పుట్టలో ఈ సమయంలో పుట్టలో చక్కగా పాలు అనేవి పోసుకోవచ్చు కంటే మనకి ఈ సమయంలో చవితి ఉదయం పూట ఇరవై తొమ్మిది ఉదయం పూట చవితి ఉన్నది కాబట్టి మనము చక్కగా నాగుల చవితి పండుగని ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై రెండు శనివారం రోజున చేసుకోవాలన్నమాట ఇరవై ఎనిమిదవ తారీఖున పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వచ్చింది కాబట్టి ఆ సమయంలో చవితి ఉన్న ఉదయం పూట అతిథి లేనందువలన మనము నాగుల చవితిని తర్వాత రోజు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి సమయము ఏడు గంటల నలభై నిమిషాల నుండి పదగ పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మీరు చక్కగా వెళ్ళేసి పుట్టలో పాలు పోసుకోవడం వల్ల శుభం అనేది జరుగుతుంది మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మేము కొత్తగా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం